ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ట్రస్ట్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలుకరిస్తుంది పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాల్ని మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం ఈరోజు మనకు అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ పేరే క్రాప్ సర్కిల్స్ మరి మనకి క్రాప్ సర్కిల్స్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు పెర్మిండ్ మాస్టర్ దుర్గా గారు మరి క్రాప్ సర్కిల్స్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్మా నమస్తే అమ్మ మాకు ముందుగా మీ గురించి మీకు ధ్యానం ఎలా పరిచయం అనేది మాకు చెప్తారు నా పేరు కనకదుర్గమ్మ మేము విజయవాడ సింగనగర్లో ఉంటాము రెండు వేల తొమ్మిదిలో బాబు చనిపోయాడు మా బాబు ఒక్కడే కొడుకు అయితే ఆ దుఃఖం నుంచి నేను బయటపడ్డా ధ్యానంలోకి వచ్చి రెండు వేల పదకొండులో మాది బ్యూటీ పార్లర్ అనమాట అయితే అనూష ఆయిషా మేడం ఆయుషా మేడం ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను ఆయుష మేడం వచ్చినప్పుడు నేను ఏడ్చి కళ్ళు వాసిపోయి ఉన్నాయి ఏంటక్క ఏడుస్తున్నా ఏంటి అట్లా ఉన్నావేంటి ఏడ్చావా అన్నారు అని అంటే ఇంకేముంటుంది సాయి గడ గుర్తొచ్చాడన్నా అంటే నువ్వు కూర్చో ధ్యానం చేయి సాయి కనపడతాడు నీకు ఆనంది ఇదేంటి తన ఇట్లా చెప్తుంది ఏంటి నిద్రపోతే కళ్ళలో కనపడాలి కళ్ళు తెరిచి ఉంటే కనపడాలి ధ్యానం అనేది విన్నాను కానీ అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు విన్నాను ధ్యానం అనే విషయం మాట విన్నా ఎలా చేయాలనేది నాకు తెలియదు అసలు ధ్యానం చేస్తే బాబు కనబడటం ఏంటని వెంటనే తను చెప్పిన వెంటనే కూర్చోబెట్టింది నన్ను నేను కూర్చున్న ఒక ఐదు నిమిషాలకి పెద్ద పెద్ద కొండలు చెట్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి ఏంటి కళ్ళు తెరవలేదు ఇంకా నేను అలాగే గమనిస్తున్నా ఏంటి ఇట్లా కనబడుతున్నాయి ఏంటి ధ్యానం అంటే ఏంటిది ఎంత క్లియర్గా కళ్ళు మూసుకుంటే ఇట్లా కొండలో చెట్లు కనబడినాయి ఏంటని ఇంకా అట్లాగ తను ఓకే చెప్పేదాకా అలాగే ధ్యానం చేశాను శ్వాసను గమనించుకుంటా ఆలోచిస్తున్నా ఇంత ఇదిగా కనబడుతున్నాయి ఏంటని తను ఒక పావు గంట తర్వాత ఓకే చెప్పారు ఓకే చెప్పి కళ్ళు తెరిచిన తర్వాత ఎలా ఉందక్క అని అడిగారు అడిగితే ఇట్లా కొండలు చెట్లు తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి అమ్మా అన్న రోజు ధ్యానం చేయి నీకేదో ఒకటి నీకు ఆ భయం దుఃఖం తగ్గటము ఇలా ప్రకృతి కనిపించటం ఏదో ఒకటి జరిగింది కానీ ఎక్కువ ఆలోచించు మాకు జరిగే దాని గురించి నీకు కనిపించే దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు అని చెప్పి నాకు సింగనగర్లో విజయవాడ సింగనగర్లో చెన్నకేశ్వరరావు గారు ఉన్నారు వాళ్ళ పేరు మీదకి వెళ్ళాను నేను ప్రతిరోజు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వెళ్ళిపోయేదాన్ని అలా వెళ్ళి పెరమిడ్ మెడిటేషన్ ద్వారా నేను తొందరగా బాబు దుఃఖం నుంచి బయటపడ్డా ఓకే పొద్దున్న సాయంత్రం వెళ్తున్నా అసలు ఇంకా ఏడవటం అనేది పోయింది ఇంకా ఏడుపు లేదు ఇంకా ఆ దుఃఖం లేదు ఇంక నాకు రెండు సంవత్సరాలు ఏడ్చి బాధపడిన దాన్ని రెండు నెలల్లో నేను ఏడుపు పోయింది నా తలనొప్పులు గుండెల్లో నొప్పులు అన్నీ పోయింది అప్పుడు నాకు అనిపించింది అన్నమాట అంటే నాకు ఎప్పుడైతే కొండల చెట్లు కనిపించినో నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది ఏమనంటే ఈ నేల ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటుంది ఈ ఆకాశం ఎప్పటినుంచి ఉంది నేను పుట్టక ముందు ఎక్కడున్నాను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను నేను ఏదన్నా దుఃఖం వస్తే ఏడ్ చేస్తున్నాం సంతోషం వస్తే నవ్వుతున్నాం ఏంటి ఇవన్నీ అని నేను ఎప్పుడైనా డాబాపైన పైన పడుకున్నప్పుడు ఇంకా చూస్తా ఆ చుక్కలను చూస్తా ఏంటి ఇదంతా అనుకొని నాకు చిన్నప్పటి నుంచి ఆలోచన ఉండేది ఎప్పుడైతే నేను కొండలు చెట్లు తిరుక్కుంటూ వెళ్ళిపోవటం నేను చూశాను ధ్యానంలో ఇంకంతే నాకు కావాల్సింది దొరికింది బాబు విషయం కూడా ధైర్యం వచ్చింది తొందరగా అంటే బుక్స్ చదవటం క్లాసులు ఎవరు పత్రికారు స్పీచ్లు అయ్యి బుక్స్లో చదవటం ధ్యాన జగత్ వస్తుంది కదా ఆ బుక్లో చదవటం అలా చదువుతూ ఉన్నప్పుడు కనిపించిద్ది వినిపించిద్ది అనిపిస్తుంది ఇలాంటివి కొద్దిగా తెలిసినాయి అలా ధ్యానం చేస్తే అట్లాగా ఎక్కువ నేను ధ్యానమే మా వారు డ్యూటీకి వెళ్ళిపోతే రెండు రోజులు వచ్చేవాళ్ళు కాదు ఇంటికి క్యాంప్ వెళ్ళిపోతారు నాకు ఇక్కడ క్యారేజీలు కట్టే పని లేదు బాబుకి స్కూల్కి పని ఏమి లేదు కదా ట్యూషన్లు ఏమి లేదు ఖాళీగానే ఉంటున్నాను ఇంట్లో ఇక్కడ నాకు ధ్యానం చేసుకోవడానికి ఎక్కువ టైం దొరికేది బుక్స్ చదువుకోవడానికి అట్లా నేను రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేసేదాన్ని రాత్రి అంతా ధ్యానమే ఇష్టం నాకు అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా ఒకరోజు రెండు వేల పన్నెండులో కృష్ణానది ఒడ్డున రామిరెడ్డి గారిది పిరమిడ్ ఓపెనింగ్ అయిన తర్వాత ఒక రెండు నెలల తర్వాత నేను ఆ పెరమిడ్కి వెళ్ళాను ఓపెనింగ్కి వెళ్ళలేదు రెండు నెలల తర్వాత పెరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ క్రాప్ సర్కిల్స్ అనేవి శ్రీను మాస్టర్ పెట్టేసి ఉన్నారు ఆయన బుక్స్ పిరమిడ్స్ క్రాప్ సర్కిల్స్ సేల్ చేస్తారు మాస్టర్ పిరమిడ్ మాస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళాను నేను టేబుల్ మీద ఈ క్రాప్ సర్కిల్స్ పెట్టేసి ఉన్నాయి ఏంటి సార్ ఇవే అని అడిగా క్రాప్ సర్కిల్స్ మేడం అన్నారు ఏం చేస్తారు వీటిని అంటే వీటి మీద కూర్చొని ధ్యానం చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తొందరగా తగ్గుతాయి అన్నారు ధ్యానం కుదిరిద్దు అన్నారు నాకు వాటి మీద పడిపోయింది ఆలోచన తీసుకున్నా ఒక నాలుగు సర్కిల్స్ తీసుకున్నా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ క్రాప్ సర్కిల్ మీదే కూర్చోవటం అలా నేను అతని సార్కి ఫో దాని మీదే ఉంటుంది ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆ క్రాప్ సర్కిల్ మీదే ఉండదు ఆయనకు ఫోన్ చేయటం నాకు కావాల్సిన సర్కిల్ నేను తెప్పించుకోవటం అలా చేస్తా ఉంటే ఎక్కువ ఎక్కువ తెప్పించుకుంటున్నాను మేడం ఎక్కడి నుంచి నేను ఇవ్వను మీకు నాకు రెండు బుక్స్ ఇచ్చేశారు ఆయనే ఇచ్చేసి ఆయన వేరే ఊరు నుంచి వచ్చి నాకు వేపిచ్చేవాళ్ళు ఏపిచ్చేది విజయవాడలో నేనుండేది విజయవాడలో మీకు ఇక్కడే విజయవాడలోనే మజ్మహల్ డిస్టల్స్లో మనవాళ్ళు అందరూ వేపిస్తూ ఉంటారు క్రాప్ సర్కిల్స్ మీరు అక్కడే బ్యానర్లు కానీ అన్నీ అగల దగ్గర అన్నమాట నేను వేపించేది అక్కడే మీరు అక్కడ తీసుకోండి క్రాప్ సర్కిల్స్ ఈ రెండు బుక్స్ మీకు ఇచ్చేస్తున్నాను నేను అక్కడి నుంచి వచ్చి మీకు ఇవ్వడానికి అవదు మీరు ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర చేసుకోండి అని నాకు రెండు బుక్స్ ఇచ్చేశారు క్రాప్ సర్కిల్ బుక్స్ అలా నేను క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుంటా వాటి ఎనర్జీ ఏంటనేది తెలుసుకున్నాం అమెజింగ్ సో అసలుకి ముందు క్రాప్ సర్కిల్స్ అంటే ఏంటి ఈ క్రాప్ సర్కిల్స్ మనకి ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి భూమి మీద పురాతన భవనాల మీద గుడి గోడల మీద రాతి వృత్తాల మీద ఎక్కడైనా సరే పాత భవనం ఉందంటే పురాతన భవనం ఆ గోడల మీద ఈ క్రాప్ సర్కిల్ డిజైన్స్ ఉంటాయి ఆ డిజైన్స్ ఇప్పుడు గుడులన్నీ చాలా వరకు పడిపోయినాయి కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఆ క్రాప్ సర్కిల్స్ సైంటిస్టులు ఇవి ఏంటి అనేది రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు పదహారు వందల డెబ్బై ఎనిమిది నుంచి ఈ క్రాప్ సర్కిల్స్ భూమి మీద వేయటం మొదలుపెట్టారు పంట పొలాల్లో గ్రహాంతరవాసులు ఓకే ఎప్పుడైతే ఆ డిజైన్స్ చిన్న చిన్నగా వేసేవాళ్ళు అప్పుడు రాను రాను ఈ డిజైన్స్ పెద్దవి అయిపోయినాయి పెద్దవి వేస్తున్నారు పెద్ద చేస్తుంటే ఇంకా సైంటిస్టులు వాటిని రీసెర్చ్ చేయటం మొదలు పెట్టారు మనకి ఆధ్యాత్మికంగా ఉన్న మాస్టర్స్ ఏం చేశారంటే ఆ క్రాప్ సర్కిల్స్ మీద కూర్చొని ధ్యానం చేయటం మొదలుపెట్టారు అప్పుడు అవి హీలింగ్ ప్రాసెస్ అని తెలిసింది ఒక మేడము ఆ క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేసినప్పుడు ఆవిడకి భుజానికి ఒక గాయం ఉంటుంది ఎప్పుడైతే ఆవిడ ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేశారో వెంటనే అది హీలింగ్ అయిపోయిందనమాట అంటే అది ఒరిజినల్ క్రాప్ సర్కిల్ వేసిన దగ్గర పవర్ బాగా ఉంటది అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పడిందా ఇంటి వేరే దేశంలో అమెరికా అటు నలభై ఐదు దేశాల్లో ఈ క్రాప్ సర్కిల్స్ వేస్తున్నారు అంటే ఎట్లా వేస్తున్నారు గ్రహాంతర వాసులు స్పేస్ షిప్స్ ఉంటాయి ఆ స్పేస్ షిప్స్ లో నుంచి ఎనర్జీ బాల్స్ వస్తాయి ఆ ఎనర్జీ బాల్ పంట మీద అంతా తిరుగుతూ ఉంటది కింద డిజైన్ ఏర్పడిపోద్ది ఆ బాల్ కే ఎనర్జీ ఉంటది అనమాట క్రిస్టల్ గ్రిడ్స్ పెట్టినా ఆ క్రిస్టల్ గ్రిడ్స్ మీద ఈ క్రాప్ సర్కిల్స్ ని వేస్తా ఉంటారు అనమాట ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ కింద క్రిస్టల్ గ్రిడ్స్ ఉంటాయి క్రిస్టల్ గ్రిడ్స్ అంటే ఏంటి క్రిస్టల్ ఎనర్జీ ఉంటుంది క్రాప్ సర్కిల్ వేస్తారు అప్పుడు భూమి మొత్తానికి వ్యాపించి ఉంటుంది ఈ ఎనర్జీ అంటే ఇప్పుడు నిజంగా ఎక్కడైనా ఒక చోట క్రాప్ సర్కిల్ ఏర్పడింది అంటే మనం తోతే క్రిస్టల్ కనపడుతుందా మనకి అది కనబడదు ఎనర్జీ ఉంటది భూమిలో క్రిస్టల్ ఎనర్జీ ఓకే క్రాప్ సర్కిల్ ఎనర్జీ కూడా కనబడదు ఓకే ఆ క్రిస్టల్ ఎనర్జీని భూమిలో పెట్టి తర్వాత ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్కి క్రిస్టల్ గ్రీడ్ పెట్టి తర్వాత క్రాప్ నేస్తారు వేస్తారు ప్రతి ఒక్క క్రాప్ సర్కిల్ కూడా హీలింగ్ ప్రాసెస్ మనకి శ్రీచక్రం క్రాప్ సర్కిల్ కూడా వేశారు భూమి మీద అమెరికాలో ఓకే అంటే ఈ క్రాప్ సర్కిల్స్ ఏంటంటే మనం భూమి మీద ఏకత్వం రావడానికి అంతా ఒకటే మనకి ధ్యానం చేసుకోవడానికి టైం పట్టిద్ది హెల్త్ బాగోద్దకోండి టైం పట్టిద్ది మనసు బాగోలేదనుకోండి అనుకోండి టైం పట్టిద్ది ధ్యానం కుదరడానికి మనం హీలింగ్ చేసుకోవడానికి టైం పట్టిద్ది ఇప్పుడు ఒక థైరాయిడ్ ఉందనుకోండి బోన్ పెయిన్స్ ఉంటాయి కూర్చోలేరు అదే డైమండ్ కాంబినేషన్ అనే సర్కిల్స్ ఉంటాయి అవి రెండు వేసుకొని కూర్చున్నారనుకోండి ధ్యానం అదే కుదిరిద్ది అంటే ఇక్కడ ఏమవుతుందంటే హీలింగ్ జరుగుతుంది ఈ డైమండ్ కాంప్రెస్ కాంబినేషన్ సర్కిల్ రెండు కలిపి షుగర్ని కంట్రోల్ చేస్తున్నాయి అనమాట ఓకే అప్పుడేమైద్ది ఇంకా వీళ్ళు ఆ బోన్ పెయిన్స్ ఉండవు వీళ్ళకి ఈ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు తొందరగా ధ్యానం కుదిరిద్ది థైరాయిడ్ ఉందనుకోండి ఆ థైరాయిడ్ ఏ రకం థైరాయిడ్ అయినా సరే చిన్నపిల్లలే కానివ్వండి పెద్దవాళ్ళే కానివ్వండి డైమండ్ థైరాయిడ్ రెండు క్రాప్ సర్కిల్స్ కలిపి వాటి మీద కూర్చోవటం రాత్రిపూట పడుకున్నప్పుడు కూడా వాటి మీద పడుకోవాలి ఆ క్రాప్ సర్కిల్స్ అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం భూమి మీద ఓకే ముందు భూమిని హీలింగ్ చేస్తాయి క్రాప్ సర్కిల్స్ తర్వాత ఆ పంటని తిన్నా వాళ్ళని వాళ్ళకి మెసేజ్లు ఇవ్వటం ఇప్పుడు నాకు చెప్పాను కదా ధ్యానంలో కూర్చోగానే నాకు క్రాప్ సర్కిల్ ఇది చెట్లు తిరిగి వెళ్ళిపోతున్నాయి కొండలు అలాగా ఆ పంట తిన్న వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాషర్స్ వాటిలో ఉన్న ఎనర్జీ వీళ్ళకి పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఆ పంటను తింటారు క్రాప్ సర్కిల్ కోసిన పంట ఉంటుంది కదా ఆ పంటను తిన్న వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాళ్ళకి ఉన్నత లోక మాస్టర్లు మెసేజ్లు ఇవ్వటం అంటే ఆల్రెడీ వాళ్ళంలోకెళ్ళిపోయింది ఎనర్జీ వాళ్ళు ఎప్పటికీ క్రాప్ సర్కిల్ మెసేజ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు భూమి మీద ఓకే అమేజింగ్ సో అట్లా ఇప్పుడు ఎన్ని రకాల క్రాప్ సర్కిల్స్ అనే ఏర్పడిన ఇప్పుడు వరకు మనకి మహాతార బాబాజీ గారు పత్రి సారు ఆదిశంకరాచారు వారి ఇచ్చిన మెసేజ్ నూట పదమూడు సర్కిల్స్ ఓకే రెండు బుక్స్లో ఓకే ఏమేం బుక్స్ క్రాప్ సర్కిల్ బుక్స్ ఉన్నాయి రెండే ఓకే రెండు కూడా స్వర్ణ రేఖలు పేరే స్వర్ణ రేఖలు ఓకే సో మీరు కూడా ఈ బుక్ నుంచే మీరు ధ్యానం పొందారు క్రాప్ సర్కిల్స్ నుంచి గురించి బుక్స్ అసలు నాకు ఫస్ట్ తెలియదు ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది క్రాప్ ఎస్ వీడికి ఒక బుక్స్ ఉంటాయని కూడా నేను అవి తీసుకున్నప్పుడు నాకు తెలియదు ఎలా వస్తాయి ఏంటి అనేది తర్వాత నేను ఎక్కువ వేయించుకున్నప్పుడు ఆ సార్ నాకు ఆ బుక్స్ తెచ్చిచ్చారు అప్పుడు నేను బుక్స్ చదవటం మొదలు పెట్టాను మొదలు పెట్టి ఇంకా నాకు పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళు ఈ క్రాప్ సర్కిల్ ఇచ్చి వాళ్ళు దాని మీద పడుకున్న ధ్యానం చేసినా వీళ్ళకి హీలింగ్ జరిగేది కదా తొందరగా ధ్యానంలోకి వస్తారు ఇచ్చేదాన్ని అక్క వాళ్ళు ఏం చేశారంటే ఎందుకు అలా డబ్బులు పెట్టి వేయించి వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నావు అలా ఫ్రీగా ఇస్తే విలువ తెలియదు వాటిని పక్కన పెట్టేస్తారు అలా ఇవ్వ మాకు డబ్బులు తీసుకునివ్వు లేకపోతే మాకు వాళ్ళకి ఆ విలువ తెలియదు పడేస్తారు పక్కన అనేవాళ్ళు నేనేంటి వీళ్ళు వీటి మీద ధ్యానం చేస్తే హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయ్యిద్ది కదా అప్పుడు వీళ్ళు తొందరగా ధ్యానంలోకి వస్తారు శాఖాహారులుగా మారుతారు వీళ్ళని వీళ్ళు ఇంకా ఎందుకు వచ్చావని తెలుసుకుంటారు తొందరగా భూమి మీదకి అని నేను ఇచ్చేస్తా ఉండేదాన్ని ఇంకా మక్క వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో నేను తగ్గించాను తర్వాత నాకు మాస్టర్స్ ఇట్లాగా మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఈ క్రాప్ సర్కిల్ని ఉపయోగించుకుని ఉన్నా రెండు వేల పన్నెండులో మెడిటేషన్లో కూర్చొని ఉన్నప్పుడు రాత్రిపూట క్రాప్ సర్కిల్ స్టాల్ కడతాల్లో పెట్టండి అని మాటలు వినిపించింది నాకు ఓకే పై నుంచి ఇలా రైట్ సైడ్ నుంచి మాటలు వినిపించింది ఏంటి క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టడం ఏంటి ఎంతమంది వస్తారు అక్కడికి ఎంతమందికి నేను ఎలా చెప్పగలను ఫస్ట్ భయం వేసింది క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టండి అనేసరికి అప్పటికి నాకు కొద్దిగా తెలుసు కనిపించిద్ది అనిపిస్తుంది వినిపిస్తుంది అని అంటే ఇప్పుడు నాకు వినిపించింది నాకు ఎవరో మాస్టర్ చెప్పారు ఇది సత్యము దీన్ని నేను చెప్పమని నాకు మెసేజ్ ఇచ్చారు ఇంతమంది ఎంతమందికి చెప్పాలి అక్కడ కడతాల్లోనే ఎంతో మంది వస్తారు అక్కడికి నేను రెండు వేల పన్నెండులో ఇల్లు వచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఇది మెసేజ్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఓకే సో ఇప్పుడు స్టాల్ పెట్టారు మరి అయితే రెండు వేల పద్నాలుగులో స్టాల్ పెట్టాను పత్రి సార్ వచ్చారు స్టాల్ దగ్గరికి వచ్చి మీరు స్టేజ్ దగ్గరికి రండి మేడం అని చెప్పి ఇంక నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ నా అనుభవాలు చెప్పి క్రాప్ సర్కిల్ ఎలా పని చేస్తాయి అని చెప్పి సన్మానం చెప్పించి పంపించారు ఇంకా ప్రతి సంవత్సరం నేను సారు వచ్చి నేను చెప్తాను సార్కి సార్ ఇది కొత్త మెసేజ్ కదా సార్ అంటే రండి మేడం మీరు స్టేజ్ దగ్గరికి రండి అంటారు తీసుకెళ్ళి నన్ను చక్కగా చెప్పిస్తారు సార్ సో మీరు ఇందాక కొన్ని క్రాప్ సర్కిల్స్ ఎట్లా ఉపయోగపడతాయి అని అన్నారు కదా అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ఈ క్రాప్ సర్కిల్ ఈ యొక్క ప్రాబ్లమ్ కు ఉపయోగపడతాయి అనేది మీకు ఈ నాలెడ్జ్ ఎట్లా అందింది బుక్ లో ఇప్పుడు ఫస్ట్ క్రాప్ సర్కిల్ ఫోటో ఉంటుంది ఆ ఫోటో కింద ఈ క్రాప్ సర్కిల్ ఏ లోకం వాళ్ళు వేసారు ఈ క్రాప్ సర్కిల్ మనకి ఎలా ఉపయోగపడిద్ది ఈ క్రాప్ సర్కిల్ ఏ టైంలో చేయాలి ఏ క్రాప్ సర్కిల్ కలిపి దీన్ని కలిపి ధ్యానం చేయాలి ఇప్పుడు డైమండ్ సర్కిల్ ఉంది ఆ డైమండ్ సర్కిల్ బీపీకి పని చేస్తుంది మళ్ళీ ఈ డైమండ్ సర్కిలే థైరాయిడ్కి పని చేస్తుంది ఈ డైమండ్ సర్కిల్ మళ్ళీ షుగర్కి పనిచేస్తుంది ఇక్కడ ఈ డైమండ్ సర్కిల్ మూడు విధాలుగా పనిచేస్తుంది అనమాట ఎలాగంటే ఒకటేమో ఒకటే వేసుకుంటే బీపీ కంట్రోల్ అయింది ఎవరికైనా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎవరికైనా సరే బీపీ కంట్రోల్ అయిపోద్ది మళ్ళీ ఈ సర్కిల్కి డైమండ్ క్రాప్ సర్కిల్ కలిపితే షుగర్ కంట్రోల్ అయింది ఈ సర్కిల్కే థైరాయిడ్ క్రాప్ సర్కిల్ కలిపితే థైరాయిడ్ కంట్రోల్ అయింది ఇలాగ ఈ మెసేజ్ అంతా ఈ ఫోటో ఉంటది ఫస్ట్ ప్రతి క్రాప్ సర్కిల్ ఫోటో దాని కింద మెసేజ్ ఉంటుంది అనమాట ఓకే ఏ లోకం వాళ్ళు వేశారు ఈ క్రాప్ సర్కిల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది దీంతో ఏ ఏ క్రాప్ సర్కిల్ కలిపి ధ్యానం చేయాలి ఓకే అట్లా మాకు ఇంకొన్ని చెప్తారు ఇప్పుడు క్యాన్సర్ సర్కిల్ ఉంటుంది క్యాన్సర్ సర్కిల్ మనం క్యాన్సర్ అంటే కొద్దిగా ఎక్కువే ప్రాబ్లం కానీ ఈ నాలుగు సర్కిల్స్ ఉంటాయి క్రాప్ సర్కిల్స్ డైమండ్ క్యాన్సర్ రెడ్యూస్ కాంబినేషన్ క్లీనింగ్ నెగిటివ్ ఎనర్జీ గ్రాబ్ ఈ నెగిటివ్ ఎనర్జీ గ్రాబు ఫస్ట్ వేసుకోవాలి ఫోర్ డేస్ తర్వాత క్లీనింగ్ డైమండ్ కాంబినేషన్ డైమండ్ క్యాన్సర్ రెడ్యూస్ ఈ మూడు సర్కిల్స్ కలిపి ఇరవై ఒక్క రోజు ధ్యానం చేయాలి ఈ మూడు సర్కిల్స్ అనమాట డైమండ్ కాంబినేషన్ క్యాన్సర్ రెడ్యూస్ ఈ మూడు సర్కిల్స్ మనం ఇట్లా సీట్లు ఎలా కూర్చుంటాం అలాగా దాని మీద కూర్చొని ధ్యానం చేయాలి మనం పడుకునేటప్పుడు కూడా ఎక్కడైతే ఏ అవయవానికి అయితే క్యాన్సర్ ఉందో ఆ అవయవం దగ్గర ఈ సర్కిల్ని వేసుకొని పడుకోవాలి పడుకునేటప్పుడు కూడా ఇట్లా ఈ క్రాక్ సర్కిల్స్ని ఇలా వాడుతా అంటే ఒక నెల రోజులకి రోజుకి పది గంటలు ధ్యానం చేయాలి పది గంటలు అంటే మన పెరమెడ్లోనన్నా ఉండిపోవాలి పగలంతా రాత్రి అంతా పెరిమిడ్లో ఉండిపోవాలి అలా ఒక్క నెల రోజులు ఉన్నాం అనుకోండి ఇంకా క్యాన్సర్ అనేది ఉండదు ఏ రకం క్యాన్సర్ అయినా సరే పది గంటలు ధ్యానమా పది గంటలు నిద్ర అంటే ధ్యానమే ఓకే ఇంకా మన పిరమిట్లోకి వెళ్ళిపోయి ఉంటమే ఓకే ఓకే ఇంకా అలా కూర్చొనే గోపిక లేదనుకోండి పిరమిట్లు ఇంకా వాటి మీద పడుకోవటమే అంత ఎక్కువగా ఉంటే హీలింగ్ జరిగిపోద్ది ఓకే ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా ఇంకా మనం ఆ పెరమెట్లో ఉండి ఇంకా క్లీన్ చేసుకోవచ్చు ఎస్ అనేసి టెస్ట్లు చేయించుకొని ఇంకా ఉంది అని అనుకుంటే ఇంకా కూర్చోలేము మనం ఇలా పడుకుంటే టైం పట్టింది కూర్చొని ధ్యానం చేస్తే తొందరగా హీలింగ్ జరిగిద్ది మరి దీనిపైన ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా నేను ఇచ్చిన వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు క్రాక్ సర్కిల్ మీద ధ్యానం చేసి ఓకే పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు మనకి ఇంకా కీళ్ళనొప్పులకు ఉంటుంది నొప్పులు అంటే నొప్పులు కాంబినేషన్ పెయిన్ కిల్లర్ నాడీ మండలం ఈ నాలుగు సర్కిల్స్ని కూర్చొని ధ్యానం చేస్తే వాటి మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే నొప్పులు ఫస్ట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వాటి మీద కూర్చోడానికి అంటే వాటి మీద కూర్చున్న తర్వాత మళ్ళీ నొప్పులు ఎక్కువ అవుతాయి ఎక్కువై తగ్గిపోతాయి ఓకే ఓకే అక్కడ హీలింగ్ జరిగేటప్పుడు పెయిన్స్ ఎక్కువ అవుతాయి ఎక్కువై అప్పుడు మనం ఏం చేయాలి తీసి పక్కన పెట్టేయకూడదు పడుకోవచ్చు వాటి మీద ఓకే పడుకున్నప్పుడు టచ్ అయి ఉంటాం కదా ఇంకప్పుడు కూర్చునే స్థితికి వస్తాం ఎప్పుడైతే మనం వీటి మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటామో వాటి మీద పడుకుంటా ఉంటామో పూర్తిగా తగ్గిపోతాయి కీళ్ళ నొప్పులు సో ఇప్పుడు ఎక్కడో ఏర్పడిన క్రాప్ సర్కిల్ దాని ఒక ఫోటో తీసుకుని మనం ఇక్కడ బ్యానర్ లాగా వేసుకుని ఎన్నో చేతులు ఎన్నో ఎంతో టెక్నాలజీ మారుకుంటా వచ్చి మనం ఇక్కడ ఉపయోగించుకుంటా అంటే అసలు మనకి రిజల్ట్స్ ఎలా కనబడుతున్నాయి ఇప్పుడు మనకి క్రిస్టల్ ఎనర్జీ ఫస్ట్ పెడతారు క్రాప్ సర్కిల్ వేసిన దగ్గర నలభై ఐదు దేశాల్లో వేస్తున్నారు ఈ క్రాప్ సర్కిల్స్ ఎక్కడెక్కడ క్రాప్ సర్కిల్ వేసినా క్రిస్టల్ తీసుకు పెడతారు కదా ఆ క్రిస్టల్ ఎనర్జీ భూమి మొత్తం వ్యాపించి ఉంటుంది ఓకే ఎవరైతే ఏ డిజైన్ అయితే కూర్చున్నారో మీద ఆ ఎనర్జీ వీళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది ఓకే క్రాప్ సర్కిల్ మీద ఎవరైతే ఆ డిజైన్ మీద కూర్చుంటారో ఇది గీసింది కాదు ఫోటో అది ఓకే సేమ్ వస్తుంది ఫోటో ఆ డిజైన్ మీద ఎవరైతే కూర్చొని ఉంటారో పొరపాటును మనం కూర్చున్నా ఆ ఎనర్జీ పాస్ అవుతూనే ఉంటుంది ఒక శాఖాహారులు కానీ కాకపోయినా సరే శాఖాహారులు అయితే ఇంకా తొందరగా అనమాట ఎనర్జీస్ ఒకవేళ వీళ్ళు గత జన్మల్లో ధ్యానం చేస్తున్నారనుకోండి ఆధ్యాత్మికంగా ఎదిగిన ఆత్మ అనుకోండి వాళ్ళు దీని మీద కూర్చోగానే వాళ్ళకి లోపల లోపల మార్పు జరిగిపోద్ది అనమాట ఏంటంటే ఈ క్రాప్ సర్కిల్ ఎనర్జీ ఎక్కువ వాళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది మెసేజ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఓకే ఓకే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏంటి ఈ క్రాప్ సర్కిల్ మీద కూర్చుంటే నాకేంటి ఇట్లాగా ఏంటిది చూడాలి దీన్ని అని పట్టుకుంటారు ఇంకా వాళ్ళు పట్టుకుని ఇప్పుడు నేను అలాగే కదా పట్టుకున్నాను ఇది అసలు ఇది డిజైను ఇలా కూర్చోగానే ఇట్లాగ ఎంత క్లియర్గా ఉంది ఏంటి అని అని చెప్పి నేను పట్టుకున్నాను అట్లాగే ఇప్పుడు ఆత్మలు కొంత ఎదిగిన ఆత్మలు ఉంటారు కదా ఆధ్యాత్మికంగా ఏదన్నా చూడగానే గత జన్మల్లో ఉంటే కనెక్ట్ అయిపోతాం మనం అట్లాంటి వాళ్ళకి ఇంకా తొందరగా కనెక్ట్ అవుతాయి క్రాప్ సర్కిల్స్ వాళ్ళు కనుక వర్క్ చేయడానికి వచ్చి ఉంటే భూమి మీద ఓకే క్రాప్ సర్కిల్ కనెక్ట్ అయి ఉంటాయి క్రాప్ సర్కిల్స్ తెలియక వీటి గురించి వీటిని చూసినప్పుడు తీసుకున్న వాళ్ళు కొంతమంది నా క్లాస్ విన్న వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మేడం ఈ క్రాప్ సర్కిల్స్ ఈ ఫ్లెక్సీ మీద డిజైన్ ఇది ఇది ఎంత ఇదిగా పనిచేస్తాయా వీటిని అను వీటి మీద హీలింగ్ చేసుకొని బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారా అంట నేనే దానికి ఉదాహరణ నేనున్నాను కాబట్టే ఎంత క్లియర్గా నేను చెప్పగలుగుతున్నా కడతాల్లో వస్తారు స్టాల్ దగ్గరికి వచ్చి ఇలా చూసి ఏంటి మేడం ఈ ఎంత ఇదిగా పనిచేస్తాయి అంటారు నేనేం చేస్తానంటే సర్కిల్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి పెరమెడ్లు కూర్చోనండి సార్ అని చెప్తాను తీసుకొని వెళ్తారు పెరమిడ్లు కూర్చొని వస్తారు వాళ్ళకి చక్కగా తెలిసింది హీలింగ్ వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు చెప్తారు వచ్చి ఓకే ఓకే చెప్పి వాళ్ళకి ఏమేమి కావాలో మొత్తం తీసుకుంటారు కొంతమంది వేసుకుంటారు తెలియదు వాళ్ళకి కొంతమందికి ఏదో కూర్చుంటారు ఇచ్చేసి వెళ్ళిపోతారు కానీ కొంతమంది మట్టికి ఆ ఎనర్జీ వెంటనే కనెక్ట్ అయిపోద్ది ఎందుకంటే పెరమిడ్లో కూర్చున్నారు వాళ్ళు చక్కగా శ్వాస మీద దాసిపెట్టి కూర్చున్నారు వాళ్ళు అక్కడేమైందంటే వాళ్ళకి మామూలుగా కూర్చున్న దానికి ఈ క్రాప్ సర్కిల్ మీద కూర్చున్న దానికి తేడా తెలిసింది అప్పుడు వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలో తీసుకుంటారు పత్రిసారి అని చెప్పారంటే క్రాప్ సర్కిల్స్ గురించి ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుంటే ఆధ్యాత్మికంగా బస్ ఎక్కి వెళ్ళినట్టు క్రాప్ సర్కిల్ లేకోకుండా ధ్యానం చేస్తే నడుచుకుంటూ వెళ్ళినట్టు అంటే తొందరగా అనమాట తొందరగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ క్రాప్ సర్కిల్ హెల్ప్ మనకి అసలు ఈ క్రాప్ సర్కిల్ క్రిస్టల్ పెరిమిడ్ ఎవరికి అవసరం లేదు మనకి తొందరగా ధ్యానం కుదరాలి యాశల్ ట్రావెల్ చేయాలి మన సంకల్పం తొందరగా నెరవేరాలి అనుకుంటే పెరిమిడ్ క్రాప్ సర్కిల్ క్రిస్టల్ ఎవరికైనా అవసరం ఎప్పుడైతే వీటిని ఉపయోగించుకుంటారో ఈ మూడిటిని ఈ మూడిటి హెల్ప్ తో మనం తొందరగా ఆధ్యాత్మికంగా ఇదే ఆఖర్ జన్మని చేసుకుంటాం ఎస్ నైస్ అద్భుతం సో మీరు క్రాప్ సర్కిల్స్ తో వర్క్ చేస్తూ ఉన్నారు కదా మీ యొక్క ఎదుగుదలకి ఇది ఎట్లా ఉపయోగపడింది ఒబియస్లీ యొక్క ఇష్యూని సాల్వ్ అయితే చేసింది దాంతోపాటు ఇంకెన్నో విషయాలు నేర్చుకుని ఉంటారు కదా మాకు షేర్ చేస్తారు నేను ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తూ ఉండగానే ఒక మూడు సంవత్సరాల క్రితం నేను మనకు విజయవాడలో ముఖర్జీ గారి షాప్ ఉంది ఓమార్ట్స్ అక్కడ నేను ధ్యాన జగత్ తెచ్చుకోవడానికి వెళ్తాను నేను వెళితే యాక్టివ్ డిక్కీలో మా నా హ్యాండ్ బ్యాగ్ పెట్టాను మా వదిన గారు నేను వెళ్ళాం సెల్ ఫోన్ తన చేతిలో ఉంది నాది తను వెనకాల కూర్చున్నారు మేము ధ్యాన జగత్ బుక్ రాలేదు బ్యాగ్ వచ్చేసి ఇంకో వేరే షాప్లో పని చూసుకొని బండి తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ తీస్తే లేదు డిక్కీలో హ్యాండ్ బ్యాగ్ తీస్తారు ఎవరు అక్కడ షాప్ దగ్గర పెట్టింది దాంట్లో అప్పుడు ఫోన్ చేసి సార్ ఇట్లా హ్యాండ్ బ్యాగ్ పోయింది సార్ కొద్దిగా సిసి కెమెరా ఉంది కదా చూసి కొద్దిగా బ్యాగ్ అర్తి సార్ చూడండి సార్ కొద్దిగా అంటే అది ముఖర్జీ గారు వాళ్ళ బాబు అన్నారు ఇది డార్క్ గా ఉంది మేడం ఫేస్ కనపడవు అది పనిచేయట్లేదు కెమెరా అన్నారు అయ్యో నేను అశ్రద్ధ చేశాను దాంట్లో క్రాప్ సర్కిల్ బుక్స్ ఉన్నాయి సెల్ ఫోన్ మా నాన్నగారు సెల్ ఫోన్ ఉంది దాంట్లో క్రాప్ సర్కిల్ ముందు బుక్స్ పడేసేస్తారు వాళ్ళకి అది దాని గురించి తెలియదని అని కొద్దిగా అశ్రద్ధ చేశాను నేను ఇప్పుడు ఇలా ఉండకూడదు అనుకున్నాను నా మనసులో అనుకున్నాను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పడుకున్నాను మా వారి డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ రోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో పడుకున్నా పొద్దున్న ఎనిమిదింటికి అప్పుడు మేము విజయవాడలో కళ్యాణి మేడం గారి ఇంట్లో మేము రెంట్కుంటున్నాం వాళ్ళ అక్కగారు అమ్మాయి ఉంటున్నారు ఉన్నారు ఇంట్లో ఆవిడ ఫోన్ చేసి దుర్గా అంటే ఎక్కడున్నారు మీరంటే నేను అన్నయ్య ఇంట్లో ఉన్నానమ్మా అన్న మీరు హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ వదిలిపెట్టారు రమణం వచ్చి మీ బ్యాగ్ వెళ్ళింది అన్నారు పాప అంటే అయ్యో ఇది బీసన్ లో కదా పోయింది మన ఇంటి దగ్గర ఎట్లా దొరికి ఉంది ఇక్కడ అని చెప్పి వెంట నేను ఫోన్ పెట్టేసేసి బండికొని ఇంటికి వెళ్ళిపోయి కళ్యాణి మేడం కనిపించా కనబడితే ఏంటి బ్యాగ్ ఏంటి కాడ అవి ఇంటి అన్నారు మేడం అని అంటే మేడం రాత్రి ఇది బీసన్ లో పోయింది మేడం ఒకరి షాప్ షాప్కి వెళ్ళాము వదిన నేను ఇట్లాగా ఇంటికొచ్చి చూస్తే ఇది డిక్కిలో బ్యాగ్ లేదు పోయింది వెళ్ళి ఇట్లా అడిగితే ఇట్లా అని చెప్పారు మేడం మరి ఇక్కడికి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు మేడం అన్న మా పక్క ఇంట్లో అరుగు మీద పెట్టేసింది పొద్దున్న ఎనిమిది ఇంటికల్లా బ్యాగ్ ఓకే ఓకే మా ఇంట్లో వాళ్ళ అమ్మాయి నేను వాళ్ళ పక్కన ఇంట్లో వాళ్ళకి క్రాప్ సర్కిల్స్ ఇచ్చా దాంట్లో ఈ బుక్స్ ఉన్నాయి కదా అప్పుడు నాదే అని చెప్పి వాళ్ళ వాళ్ళ అమ్మాయి మా పన్నమ్మాయి ఒక అమ్మాయి ఆ అమ్మాయితో మాకు ఆ బ్యాగ్ ఇచ్చి పంపించారు మేడంకి కళ్యాణి మేడం గారికి ఓకే అప్పుడు అన్నారు మేడం నువ్వు చేసే వర్క్ మామూలు వర్క్ కొనుకుంటున్నావు ఏంటమ్మా ఎక్కడికి పోదు నీ బ్యాగు అన్నారు ఇంక ఎంత ధైర్యం అనమాట అయితే నేను శాఖాహార ర్యాలీలకి ఒక లక్ష రూపాయలు ధ్యాన జగత్కి ఒక లక్ష రూపాయలు నేను ఫండ్స్ ఇచ్చాను ఇచ్చినప్పుడు ఈ క్రాప్ సర్కిల్ మెసేజ్ బ్యాగ్ పోయి దొరికింది కదా ఏదైనా ఒక మెసేజ్ ఉంటే ఇవ్వండి అన్నారు కేశవరాజు గారు బుక్లో ధ్యాన జగత్లో వేయడానికి నేను సార్తో చెప్పాను ఈ విషయం ఇట్లా బ్యాగ్ పోయి దొరికింది సార్ అంటే స్టేజ్ మీద చెప్పమన్నారు ఒంగోలు అనుకుంటా ఆ రోజు నాకు అక్కడ చెప్పడం కుదరలేదు అప్పుడు నాకు ఈ మె ఇది అనమాట కేశరాజు గారు ఏదైనా మెసేజ్ ఇవ్వండి కనుకొక్క దీంట్లో వేద్దాము బుక్లో వేద్దాము అన్నారు అప్పుడు నాకు బ్యాగ్ మెసేజ్ ఇచ్చాను అనమాట రాసినప్పుడు పత్రికారే కదా ప్రతి దానికి మనకు హెడ్లైన్ పెట్టేది విశ్వం కోసం మనం పనిచేస్తే విశ్వం మన కోసం పనిచేసిందని హెడ్లైన్ ఇచ్చారు అది చదివితే నాకు ఎంత ఆనందం వచ్చిందంటే నిజమే అనిపించింది మరి క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తున్నాను శాఖాహార ర్యాలీలు చేస్తున్నాను సండే సండే ధ్యానం గురించి చెప్తున్నా తెలియని వాళ్ళకి శాకాహారం గురించి మామూలుగా కూడా చెప్తున్నాం ర్యాలీలో కాకుండా మరి ఇట్లా వర్క్ చేసినప్పుడు మరి మాస్టర్స్ మన వెనక కాకుండా ఇంకెవర వెనకాల ఉంటారు అని నాకు అనిపించి నాకు ఆ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా ధైర్యంగా ఉంటుంది అవును విశ్వం కోసం మనం పనిచేస్తున్నాం భూమి కోసం పనిచేసినప్పుడు మరి ఆకాశం భూమి మన చుట్టూ ఉంటాయి కాపాడితే మనల్ని ఎక్కడున్నా కానీ నాకు అలాంటివి చాలా జరిగినాయి నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అనమాట ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో ఇప్పుడు నేను మా వాళ్ళు లేరు మా బాబు లేరు అయినా సరే నేను పిల్లల గురించి ఆలోచిస్తాను మా బాబు చనిపోయినప్పుడు ఆలోచిస్తుంటే పత్రి సారు త్వర పెరుమీడ హౌస్లో ఉన్నారు ఉండి ఎక్కడో తలుపు దగ్గర ఉన్నదాన్ని నన్ను ఇలా రండి మేడం అన్నారు భయం వేసింది అమ్మాయి వెనక తిరిగి మరీ పిలుస్తున్నారని భయం వేసి ఇలా కూర్చోండి అన్నారు కూర్చున్న మీ అనుభవాలు చెప్పండి అన్నారు చెప్పాను చెప్పిన తర్వాత ఆయన టిఫిన్ తింటున్నారు గార్లు అని తింటున్నారు తినండి అని ఇలా పెట్టారు నాకు ఇచ్చేస్తారేమో ప్లేట్ తినమని అనుకున్నాను ఆయన కూడా నాతో పాటు తింటున్నారు తింటుంటే ఏంటి నా అసలు ఆయన వడ్డిస్తా ఉంటేనే లైన్లో పరిగెడతాం కడతాల్లో సార్ వడ్డిస్తున్నారని ఆయన చోట్ల వడ్డించింది తినాలని ఒక్క ప్లేట్లు ఇద్దరం తిన్నాం తిన్నాక ఈయన ఏదన్నా ఒక పని చేశారంటే దానికి అర్థం ఇంకోటి ఏదో ఉంటుంది ఆయన తిన్నాము ఒకటి ఉంచేసి నన్ను తినమని సారీలు ఇల్లు చేకడుకున్నారు పద్మ మేడం అన్నారు నక్క తోక తోకతొక్కొచ్చేపు అన్నారు రాఘరాజు సారేమో జాగ్ ఇంకా ఆనందం ఏదో ఇక్కడ నాకు మంచి జరిగింది అని ఇంకప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆలోచించాను అనమాట ఏమనంటే నేను పిల్లల్ని కందామా పెంచుకుందామా అని ఆలోచిస్తున్నాను అప్పుడు అప్పుడు నాకు సార్ అలా తిన్నప్పుడు ఏమనిపించిందంటే మేమందరం నీ కుటుంబ సభ్యులమే మా కుటుంబంలో నువ్వు ఒకదానివి నువ్వు కనవద్దు పెంచవద్దు అని నాకు చెప్పినట్టుగా అనిపించింది అంతే ఇంకప్పటి నుంచి పిల్లల మైండ్ తీసేశాను అప్పటికే నాకు నలభై సంవత్సరాలు ఆ వయసులో కనీ పెంచేసరికి అరవై ఏళ్ళు అవుతాయి ఇంకక్కడేంటి నేను చేయాల్సిన వర్క్ ఉంది ఇక్కడ భూమి మీద క్రాప్ సర్కిల్ వర్క్ ఈ వర్క్ చేయడానికే నేను భూమి మీదకి వచ్చాను అని నేను తెలుసుకున్నాను ఎలాగంటే క్రాప్ సర్కిల్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సైంటిస్టులు వీటిని రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు అప్పుడు నేను పుట్టాను రెండు వేల పన్నెండులో క్రాప్ సర్కిల్ బుక్ రిలీజ్ చేశారు పదకొండులో ఫస్ట్ బుక్ ఆ బుక్ రిలీజ్ చేసినప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను ఓకే ఎప్పుడైతే ఈ క్రాప్ సర్కిల్ వర్క్ ఆ మెసేజ్ తీసిన వాళ్ళు ఆపేశారు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా క్రాప్ సర్కిల్స్ గురించి రెండు వేల పద్నాలుగుకి నన్ను సిద్ధం చేశారు ఇక్కడ అలైన్మెంట్ వాళ్ళు ఆపారు రెండు వేల పదమూడులో నన్ను రెండు వేల పద్నాలుగు కల్లా నన్ను సిద్ధం చేశారు ఎవరికైనా సరే చెప్పడానికి ధైర్యంగా ఉండేలాగా నేను అటు అనుభవపూర్వకంగా ఉన్నాను నేను ఇక్కడ ఎవరైనా అడిగారు అనుకోండి ఏంటి క్రాప్ సర్కిల్ ఏంటి ఈ ఫ్లెక్సీ ఏంటి ఆ డిజైన్ ఏంటి పిల్లలు కొట్టడం ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు కదా వాళ్ళకి తగిన క్రాప్ సర్కిల్ వేసి కూర్చోబెడితే వాళ్ళకి తెలిసింది చెప్తే తెలీదు చూస్తే తెలియదు ఆ క్రాప్ సర్కిల్ని ఎవరైతే టచ్ అయి ఉంటారో దాని మీద ఎవరైతే కూర్చొని ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ ఎనర్జీ తెలిసిద్ది ఎవరైనా సరే క్రాప్ సర్కిల్స్ అనేవి ఎప్పటి నుంచో ఉండే రీసెర్చ్ కూడా ఈ మధ్యకాలం ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఈ మధ్యకాలంలో క్రాప్ సర్కిల్స్ గురించి ఇంకా బాగా స్ప్రెడ్ అనేది అవుతుంది ఇప్పుడు దాని యొక్క రిసీవింగ్ అనేది ఇంకా బాగా ఉంది ఎందుకు అనుకుంటున్నారు క్రాప్ సర్కిల్స్ ని వీటి మెసేజ్ బయట పెట్టే సమయం వచ్చింది ఇప్పుడు మాస్టర్స్ కూడా చెప్తున్నారు కదా సిసార మాస్టర్ అన్నారు వెంకటేష్ సార్ ఉన్నారు కదా మరి సార్ క్లాస్లో చెప్తున్నారు కదా సిసార మాస్టర్ క్లాస్ జరిగింది కదా ప్రతి శనివారం మరి అప్పుడు సిసారా మాస్టర్ మనకి తల్లోని ఈ ముచ్చులగుంటలో రెండు అంగుళాల పైన క్రాప్ సర్కిల్ అమర్చారు ఎందుకు అమర్చారు ఇప్పుడు మరి సిసారా మాస్టర్ దాని అవసరం ఉంది భూమి మీద మరి నక్షత్రమిత్రులు క్రాప్ సర్కిల్ బుక్ బుక్ ఉంది కదా నక్షత్ర మిత్రులు దాంట్లో కూడా ఉంది క్రాప్ సర్కిల్ మెసేజ్ పంట పొలాలు వృత్తాకారాలు ఈ వర్క్ ఎవరైతే చేయటాకొచ్చారో భూమికి ఆ పుస్తకం వాళ్ళే చదువుతారు ఆ బుక్ నాకు చాలా ఇష్టం నేను చాలా సార్లు చదివాను ఆ బుక్ని మళ్ళీ సేత్ మాస్టర్ కానీ మన ఎవరైనా మాస్టర్స్ క్రాప్ సర్కిల్ గురించి చెప్తున్నారు కదా వాటిని ఉపయోగించుకోండి వాటిని వాటిని ఉపయోగించుకొని తొందరగా ఆధ్యాత్మికంగా ఎదగండి వాటిని విస్తృతంగా బయటికి చెప్పండి అని చెప్తున్నారు కదా ఇప్పుడు అదొక హీలింగ్ ఎనర్జీ అనేది మీరు చెప్పారు ఓకే నాకు ప్రాబ్లం ఉంది నేను దాన్ని హీల్ చేసుకున్నాను ఆ ప్రాబ్లం క్లియర్ అయింది నేను నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా క్లియర్ అయిన తర్వాత మీరు ఆధ్యాత్మికంగా భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసుకుంటారు మీరు ఇప్పుడు దాకా తెలియలే హెల్త్ ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఏ సరిపోయినాయి ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత అసలు నేను ఎందుకు వచ్చా భూమి మీదకి నేనేం చేయడానికి వచ్చాను నేను తెలుసుకున్నా క్రాప్ సర్కిల్ వర్క్ చేయడానికి వచ్చాను భూమి మీదకి ఇప్పుడు ఇలా ఫ్రీగా ఉన్నానంటే నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఒక్క క్రాప్ సర్కిల్ అడిగినా సరే నేను బండి వేసుకుని వెళ్ళిపోయి ఇచ్చేసి వస్తాను క్రాప్ సర్కిల్ వీళ్ళు అడిగింది వంద రూపాయలు క్రాప్ సర్కిల్ నేను ఇచ్చేది నేను ఇలా వెళ్ళే ఖర్చు ఎంత కానీ అవన్నీ ఆలోచించను ఈ క్రాప్ సర్కిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు ఎంతోమందికి మందికి చెప్తారు వాళ్ళ ద్వారా ఎంతోమంది హీలింగ్ చేసుకుంటారు మందులు వాడకుండా అని చెప్పి నాకు ఆలోచన ఉంటుంది బాగా క్రాప్ సర్కిల్స్ గురించి ధ్యానంలో ఈ క్రాప్ సర్కిల్స్ని చాలామంది ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు నేనే చాలామందికి ఇచ్చాను వాళ్ళందరి అనుభవాలు నాకు చెప్తున్నారు క్రాప్ సర్కిల్ అలా పనిచేసినాయి మేడం మేము పలానా వాళ్ళకి చెప్పాము మేము పలానా వాళ్ళకి చెప్పాము అని చెప్పి ఎంతోమంది నా దగ్గర తీసుకుంటున్నారు క్రాప్ సర్కిల్స్ ఈ ఇవ్వబట్టేక తెలిసింది నేనేమంటానంటే వాళ్ళు హీలింగ్ చేసుకున్న వాళ్ళు బయటికి చెప్పండి ఆడవాళ్ళు అయితే అంటారు వీడియోలో కనబడితే మా వారు ఊరుకోడు మేడం నేను వాయిస్ రికార్డ్ పెడతాను అంటారు అట్లాగా ఇప్పుడు నేను వర్క్ చేయడానికి వచ్చా ఉపయోగించుకున్నాను కాబట్టి వాటి గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను చాలా వర్క్ వాడుకొని ఉన్నవాళ్ళు కూడా బయట చెప్పాలి క్రాప్ సర్కిల్స్ పని చేస్తున్నాయి మాస్టర్స్ బయట మన క్లాసుల్లో ఉంటాం కదా ఎంతో మందికి తెలుసు మేడం క్రాప్ సర్కిల్స్ గురించి చాలామందికి తెలుసు మన పేరు మాస్టర్లకి అందరూ చెప్పాలి బయటికి క్రాప్ సర్కిల్ గురించి చెప్పాలి ఈ పని చేస్తాయి పని చేస్తాయి అంటే అవి పని చేస్తాయి మనకులాగా అందరూ ఉండాలి ఎస్ మనకులాగా ధ్యానం కుదరాలి మనకులాగా హ్యాపీగా ఉండాలి ఉండలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఎదురుగా ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళు కూడా మాన్తారు కదా వాటి గురించి చెప్తే క్రాప్ సర్కిల్ గురించి తెలుసు నాకు అది అని అలా పెట్టుకోకూడదు బయటికి చెప్పాలి ఇప్పుడు సారు సజ్జన్ సాంగత్యం అన్నారు క్రాప్ సర్కిల్ గురించి చెప్పాలి ఒక క్రిస్టల్ గురించి చెప్పాలి ఒక పెరమిడ్ గురించి చెప్పాలి అది చెప్పినప్పుడే పక్కన వాళ్ళకి తెలిసిద్ది ఇప్పుడు నేను ఉపయోగించుకున్నాను నాకు మాస్టర్స్ చెప్పారు నాకు ఇష్టం నేను అటు వాటి మీద ధ్యానం చేసి నేను హీలింగ్ చేసుకున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి నాకు చెప్పడానికి అవకాశం ఉంది ఎంతోమందికి చెప్తున్నాను నేను ఎంతోమందికి రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఎంతమందికి చెప్పాను ఎంతమందికి క్రాప్ సర్కిల్స్ ఇచ్చానంటే మరి పిల్లలకి అన్న వాళ్ళు కూడా ఉన్నారు వాటి మీద మరి వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ నా దగ్గర చెప్తూ ఉంటారు మేడం క్రాప్ సర్కిల్ మీద ధ్యానం చేసిన అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది మాకు కూడా ఆడపిల్ల పుట్టింది మేడం ఆ పాపుట్టిన మాకు చాలా కలిసి వచ్చింది చక్కగా మాట్లాడుతుంది చిన్న వయసులోనే నడిచేస్తుంది అట్లా చెప్తారు కానీ ఒక ధ్యాన జగత్కి రాయాలి ఒక పిఎంసీలో మాట్లాడాలి ఎంతమంది పిల్లలు లేని ఇబ్బందులతో ఉన్నారు వాళ్ళందరూ వాడతారు కదా క్రాప్ సర్కిల్ వాళ్ళకి వాళ్ళు వాడుకొని అట్లా సైలెంట్గా ఉండకూడదు చెప్పాలి తెలిసింది క్రాప్ సర్కిల్ని ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు నలుగురికి చెప్పాలి లేదంటే ధ్యాన జగత్తులో లెటర్ వేయాలి మా క్రాప్ సర్కిల్ ఉపయోగించుకుంటే మాకు ఇలా జరిగింది అని నైస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనకి కలిగిన అనుభవం చెప్పాలి ఎంతో మంది హెల్త్ తో ధ్యానం కుదరకోకుండా కూర్చొని ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కదా క్రాప్ సర్కిల్స్ ని ఉపయోగించుకుంటే మనకి ధ్యానం కుదరని వాళ్ళకి తొందరగా కుదిరిద్ది దాని ఎనర్జీతో డీప్లోకి వెళ్ళిపోతాం ఒక పది రకాలు ఉన్నాయి ధ్యానం కుదిరే ధ్యానం కుదరటాకు ఉన్నాయి యాసలు ట్రావెల్ చేయడానికి ఉన్నాయి సంకల్పాలకు ఉన్నాయి స్కిన్ కు ఉన్నాయి పిల్లలు పుట్టడానికి ఉన్నాయి పిల్లలు చదువుకోవడానికి ఉన్నాయి మనకులాగా ఎదుటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉన్నాయి చేంజ్ అనే సర్కిల్ ఉంటుంది ఒకటి మనం ధ్యానం చేయాలి ఒకటి క్రాప్ సర్కిల్ ఎదురుగా వేసుకొని కూర్చోవాలి ఎవరినైతే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని సంకల్పం పెట్టుకున్నామో వాళ్ళలో చేంజ్ వస్తుంది ఓకే బహుముఖ పరిధన ఉంటుంది ఎవరో ధ్యానం చేయక్కర్లా ఎవరినైతే మనం మారాలనుకున్నా వాళ్ళని పొడుకో పెట్టడమే దాని మీద వాళ్ళల్లో మార్పు వచ్చింది ఆ క్రాప్ సర్కిల్ టచ్ అయి ఉండాలి వాళ్ళంతే నాకు ధ్యానం కుదరదని కానీ మా ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయనివ్వరని కానీ మా ఆయన ఒప్పుకోవట్లేదు మా పిల్లలు ఒప్పుకోవట్లేదు నాకు ధ్యానం చేయడానికి టైం లేదు అని చెప్పడానికి వీలే లేదు క్రాప్ సర్కిల్స్ అనేది ప్రతి దానికి మనకి మాస్టర్స్ ఇచ్చారు వాటిని ఉపయోగించుకొని మనం తొందరగా ఆధ్యాత్మికంగా ఎదగాలి ఎప్పటికైనా మనం ఎదగాల్సిందే భూమి మీద అది ఈ జన్మలోనే ఎదుగుదాం ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుందాం మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి ఇలాగ మనం ఎప్పటికైనా సరే ధ్యానం చేయాల్సిందే యాశల్ ట్రావెల్ చేయాల్సిందే మనం ఈ వర్క్ మనం ఎందుకు వచ్చామో ఆ వర్క్ చేసుకోవాల్సిందే అదేదో ఈ క్రాప్ సర్కిల్ని ఉపయోగించుకుంటే తొందరగా తెచ్చుకుంటాం నేను ఎందుకు వచ్చాను ఇంకా నాకు జబ్బులు తగ్గిపోయినా సమస్యలు లేవు క్రాప్ సర్కిల్స్ అన్ని నన్ను క్లియర్ చేసేసినాయి డైమండ్ లాగా ఉంచిన నన్ను నేను ఎందుకు వచ్చాను ఇప్పుడు నా పని ఏంటి భూమి మీద నేనేం చేయటాకొచ్చా అనేది మనకి పెరుగుతూ అనమాట ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి సమస్యలు క్లియర్ చేసుకోవడానికే తెలియట్లా ఏం చేయాలో క్రాప్ సర్కిల్ని ఉపయోగిస్తే అప్పుడు తెలిసిద్ది హెల్త్ ప్రాబ్లం తగ్గిద్ది సమస్యలు తీరిపోతాయి తీరిపోయినప్పుడు ఏమైద్ది ఇంకా వీళ్ళు సిద్ధంగా ఉంటారు మరి మాస్టర్స్ మనకి హెల్ప్ చేసినప్పుడు మనం ఎందుకు వచ్చామో తెలియాలిగా ఆ తెలిసేదాకా ఏం చేస్తాం శాఖాహార ప్రచారం ధ్యాన ప్రచారం మన ఇంటికి పాంప్లెట్ ఇస్తాం ధ్యానం పాంప్లెట్ శాకాహార పాంప్లెట్ అక్కడే అదే ప్రచారం మనకి ఎంత కుదిరితే అంత మా వాళ్ళు ఇంట్లోంచి అంటారు మనం షాపింగ్కి వెళ్తాం కదా శాఖాహారం పాంప్లెట్స్ ఉంటాయి కదా ఆ శాఖాహారం పాంప్లెట్స్ ధ్యాన కుదిరేది కూడా ఉంటుంది దాంట్లోనే అవి కొన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఇచ్చేయటమే మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటి చేతికి ఇవ్వటమే అంతే ఇంకా ఎంత కుదిరితే అంత వర్క్ చేస్తా ఉంటే తెలిసిద్దా పవర్ భయం అనేది పోయింది ఫస్ట్ ఎందుకంటే ధైర్యం వచ్చింది నేను ఏం చేయాలో ఆ పని నేను చేస్తున్నాను భూమి మీద జీవహింస చేయకూడదు చెయ్యొద్దని నేను చెప్తున్నా నేనే జీవని హింసించట్లేదు చెప్పినప్పుడు ఇంకా నాకేంటి ప్రాబ్లం ఏంటి నేను వచ్చిన పని నేను చేస్తున్నా ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఇంకా నాకెందుకు భయం అక్కర్లే నాకు భయం అక్కర్లేదు ఇంకా నేను చేసే పని నేను చేస్తామంటే నాకేం కావాలో విశ్వమే చూసుకుంటుంది ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏ ఆధారం లేదు మా వారు లేరు నాకు రాబడి ఏమీ లేదు మా వారు చనిపోయిన కరెక్ట్గా ఒక నెల తర్వాత రెండు రోజులు దాటింది అంతే లైట్ వర్కర్స్లో నేను క్లాస్ చెప్పాను రంజిత్ సార్కి చాలా థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చారు ఆ రోజు ఎంతమందికి ఇచ్చానంటే నేను క్రాక్ సర్కిల్స్ ఆ క్లాస్ చెప్పి మూడు వందల మందికి పైన ఇచ్చాను నేను క్రాక్ సర్కిల్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇస్తానే ఉన్నాను ఆ క్లాస్ చెప్పిన దగ్గర నుంచి మరి మా వారు లేరు నాకేం ఆదాయం లేదు నేను ఇబ్బంది పడాలిగా ఇప్పుడు కానీ మాస్టర్స్ పడిన ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఉంటున్నాను నా మైండ్ ఎలా ఉందో తెలుసు నేను ఎలా ఉంటున్నానో తెలుసు నేను ఏడుస్తున్నానా పక్కన వాళ్ళు నేడిపిస్తున్నానా అనేది కూడా తెలుసు నేను ఏడవట్ల పక్కన వాళ్ళు నేర్పించట్లా హ్యాపీగా ఉన్నాను నేను శాఖాహార ర్యాలీలు సండే క్రాప్ సర్కిల్ వర్క్ ఇంకా మాకు ర్యాలీ లేని రోజున కూడా ఇంకా బయట పక్కన పల్లెటూరులకు వెళ్ళిపోయి క్రాప్ సర్ ఇది ఈ పాంప్లెట్లు పట్టుకొని వెళ్ళిపోయి పనిచేస్తాను ఖాళీగుండం మరి అలా వర్క్ చేసినప్పుడు ఇంకెక్కడ వదులుతారు మాస్టర్స్ మనల్ని వదలరు మనం చెయ్యాలంతే చేయకోకుండా ఏమో ఎలా ఉంటుందో ఏంటో అంటే అది ఆలోచించడానికే టైం సరిపోద్ది చెయ్యాలి ఫస్ట్ అడుగు ఒక్క అడుగు ముందుకేస్తే మాస్టర్సే అనుకుంటాను మనకి మనం ధైర్యంగా ముందు ఒక అడుగు వేయాలి పాంప్లెట్లు పంచడానికి సిగ్గుపడకూడదు రోడ్డు మీదకి వెళ్ళి పాంప్లెట్లు పంచితే చూసినోళ్ళు ఏమేంటి పంచడానికి వచ్చింది రోడ్డు మీద కానీ ర్యాలీలకు రారు చాలామంది కానీ వచ్చి చూస్తే తెలిసిద్ది ఈ పాంప్లెట్లు పంచే పవర్ శాఖాహార ర్యాలీ పాంప్లెట్లు శాఖాహార ర్యాలీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉన్న ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అది ఆ స్లోగాన్స్ చెప్పినప్పుడు కానీ మనం ఫ్లిప్కార్ట్ పట్టుకున్నప్పుడు కానీ పాంప్లెట్లు పంచుతాం కదా మనం అవి ఇచ్చినప్పుడు కొంతమంది దండం పెడతారు మనకి ఎంత ఆనందమో ఇంత మంచి పని చేస్తున్నాం మనం అని మనకు మనకే ధైర్యం ఎక్కడ దుఃఖం అనేది ఉండదు మనం మాట్లాడితే ఎటువంటి వాళ్ళైనా సరే ఎంత వాళ్ళైనా లేచి కూర్చోవాలి అంటే మన మాటల ద్వారా అంత ధైర్యం మన మాటలకి మనమేం డబ్బులు ఇవ్వం మన ఆస్తులు ఇవ్వం వాళ్ళకి ధ్యానం చేయమని చెప్తాం ఆ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో చెప్తాం అప్పుడు వాళ్ళు ఆ రోజు చేయపోయినా తర్వాత అయినా కూర్చుంటారు వాళ్ళు ధ్యానంలో ఇంకా భూమి మీద ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు పిరమిడ్ల గురించి బాగా చెప్తున్నాం క్రిస్టల్స్ గురించి బాగా చెప్తున్నాం క్రాప్ సర్కిల్స్ గురించి చెప్తున్నాం ఇంకా అక్కడ దుఃఖం ఎక్కడుంది దుఃఖం అనేది లేదు ఇంకా ఇవి మూడు మనల్ని ఆదుకుంటున్నాయి ఇవి వాటిని ఒక పెరిమిడ్ పెట్టుకొని ఆ పెరమిడ్ నిండా క్రిస్టల్స్ పెట్టుకొని క్రాప్ సర్కిల్ మీద కూర్చొని అలా కూర్చుంటే చాలు అదే డీప్లోకి తీసుకెళ్ళి పెద్ద మనల్ని ఇంకేం కావాలి మనకి దీనికి ఏమైనా పరిగెత్తుకుంటే ఇల్లు పట్టుకోవాలా లేకపోతే ఏమైనా మొయ్యాలా ఏం చేయాలి ఒక ఒక రెండు అడుగులు పెరమిడ్ ఉందంటే ఆ పెరమిడ్లో క్రిస్టల్స్ ఉంటాయి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి క్రిస్టల్స్ కింద మనకి ఏది క్రాప్ సర్కిల్ అవసరం ఆ సర్కిల్ మన కింద వేసుకుంటాం కూర్చుంటాం దాని మీద కూర్చుంటాం వేళల్లో పెట్టి అంతే ఇంకా ఈ క్రాప్ సర్కిల్ ఎనర్జీ ఈ ఎనర్జీ మనల్ని దీప్లోకి తీసుకెళ్ళిపోతాయి అప్పుడు మన ఆలోచనలు ఉండదు మనం ఎరుకుతూ ఉండం ఈ మన ఈ బ్రహ్మరంధ్రం నుంచి బాడీ నిన్న ఎనర్జీ పాస్ అయింది ఇంకేంటి అక్కడ బాధ ఈ మూడు మనకు అందుబాటులో ఉన్నాయి కదా హాస్పిటల్కి వెళ్ళిన ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఈ మూడిట్టు ఉపయోగించుకుంటే చేద్దాంలే కాదు ఎప్పుడైతే మైండ్లో పడింది వెంటనే చేస్తే అప్పుడు తెలిసిద్ది తీసుకుందాంలే ఎవరన్నా అవకాశం వచ్చినప్పుడు అడుగుదాంలే కాదు ఎప్పుడైతే మన చెబులో పడిందో వెంటనే మనం వాటిని అందుకోవాలి ఖచ్చితంగా తొందరగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం ఎప్పటికైనా ఎదగాల్సిందే మనం ఎందుకు ఈ బాధలు పడతాం అన్నీ తెలిసినాక ముందంటే అనుకోవచ్చు ఇప్పుడు తెలుస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళు సర్కిల్స్ గురించి చెప్తున్నారు క్రిస్టల్స్ గురించి చెప్తున్నారు పిరమిడ్ల గురించి చెప్తున్నారు ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్తున్నారు శాఖాహారం గురించి చెప్తున్నారు ఎప్పుడైతే మన చెవిలో పడిందో వెంటనే పట్టుకోవాలి ఎప్పుడైతే దాన్ని మనం వెంటనే పట్టుకుంటామో ఇంకా మనకి అది అయిపోద్ది ఇంకా ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి ధ్యానం చేసి మనల్ని మార్చుకొని మనలాగా ఎత్తుటోళ్ళను తయారు చేయాలి వాళ్ళతో పాటు మనం బాధపడుతున్నాం అనుకోండి ఎవరు ఎదుగైతే ఉండదు ఎప్పుడైతే క్రాప్ సర్కిల్ గురించి ఈ క్రిస్టల్ గురించి పిరమిడ్ గురించి ఎవరైతే చెప్తారో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని పట్టుకోవాలి ఎంతో వేల వేల ఖర్చులు కూడా అయ్యే అవ్వాయి అమ్మో ఇంత ఇంత వేల డబ్బులా అనుకుంటే అనుకోవచ్చు అంత అయ్యేది కూడా కాదు ఈ పిరమిడ్లు క్రిస్టల్స్ క్రాప్ సర్కిల్స్ భూమి మీద మనుషులు చేసినవి కాదు వేరే లోకాల మాస్టర్లు వచ్చి మనకి భూమి మీద ఇచ్చారు వాటిని క్రిస్టల్ ఎనర్జీని పిరమిడ్ ఎనర్జీని క్రాప్ సర్కిల్ ఎనర్జీని వాటిని అనుభవిస్తే కానీ తెలిసిద్ది ఎక్కడో ఉందోలే పిరమిడ్ ఎక్కడో ఉన్నాయి లే క్రిస్టల్స్ వాటిని టైం వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటే టైం వేస్ట్ అయ్యి ఇక్కడ ఎప్పుడైతే ఆ క్రిస్టల్ గురించి మైండ్లో పడిందో ఎప్పుడైతే పిరమిడ్ గురించి మైండ్లో పడిందో ఎప్పుడైతే క్రాప్ సర్కిల్ గురించి మైండ్లో పడిందో మూడింటిని పట్టుకోవాలి ఈ మూడింటిని పట్టుకున్నారంటే ఇంకేం అక్కర్లేదు మనకి అన్నీ ఉన్నట్టే అయ్యే తీసుకెళ్ళిపోతాయి డీప్లోకి మనమే బలవంతంగా కూర్చుకో అక్కర్లేదు కాళ్ళు చాపుకో అక్కర్లేదు ముడుచుకో అక్కర్లేదు టెన్షన్ పడక్కర్ల ధ్యానం కుదరట్లేదని ఎప్పుడైతే క్రిస్టల్ పిరమిడ్ క్రాప్ సర్కిల్ ఉన్నాయో ఇంకంతే అవే తీసుకెళ్ళిపోతాయి డీప్లోకి ఎక్కువ రోజులు కూడా పట్టదు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు మన దగ్గర అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరికి ఎదగాలి ధ్యానంలో ఇంకా డీప్గా వెళ్ళాలి ఇంకా ఆత్మజ్ఞానం పొందాలి ఎన్లైటెండ్ అవ్వాలని ఉంది సో ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకోవాలి పెర్మిడ్ను ఉపయోగించుకుంటున్నాం క్రిస్టల్స్ని ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు మాస్టర్స్ అందించిన క్రాప్ సర్కిల్స్ని ఇంకా ఏమేమైతే మనకి ఫ్యూచర్లో అందించబడుతున్నాయో ఆ అన్నింటినీ మనం ఉపయోగించుకుని ఎదుగుతామని ఖచ్చితంగా చేయాలి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా క్రాప్ సర్కిల్స్ గురించి వివరించి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి సంపూర్ణంగా జస్ట్ దాంతో లాభాలు పొందేసామా అయిపోయింది అనేదే కాదు దాని తర్వాత ఇంకా ఎట్లా ఉపయోగించుకోవాలి మనకి ఎదుగుదలకి ఇంకా ఎట్లా ఉపయోగించుకోవాలంటే చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఈరోజు మనకి క్రాప్ సర్కిల్స్ గురించి ఎంతో అద్భుతంగా తన ఒక ఎక్స్పీరియన్స్తో మనందరికీ ధ్యానం అందించిన పెర్మింట్ మాస్టర్ కనకదుర్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో మన దగ్గర ఉన్న డిఫరెంట్ టూల్స్ని మనం యూస్ చేసుకుంటే ఇంకా బాగా ఇంకా స్పీడ్గా ఇంకా ఉన్నతంగా మనం ఎదుగుతాం సో పిర్మిడ్ అనేది ఒక టూల్ మనం దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాం పిర్మిడ్ ద్వారా ఎంతో ఎనర్జీ వస్తుంది అది మనం బాగా ఉపయోగించుకుంటున్నాం అలాగే క్రిస్టల్స్ ఎనర్జీస్ హీలింగ్ కోసం అని ఎంతో బాగా ఉపయోగించుకుంటున్నాం అట్లాగే క్రాప్ సర్కిల్స్ అనేది కూడా ఇక్కడ మనిషి యొక్క గీసింది కాదండి ఇది ఉన్నత లోకాల నుంచి ఉన్న మాస్టర్స్ ఉన్నత లోకాల్లో ఉన్న మనకన్నా ఆధ్యాత్మికంగా ఎరుకుతో ఉన్న మాస్టర్స్ మన కోసం భూమి కోసం ఉపయోగపడుతుంది అనేది నిర్మాణించారు ఓ భూమి పైన ఏర్పడింది వాటిని మనం ఉపయోగించుకుంటే మనకి ఇంకా ఎదుగుదల మన ఒక హీలింగ్ అనేది అవ్వనివ్వండి మన ఒక పర్పస్కి అనేది అవ్వనివ్వండి బాగా కనెక్ట్ చేస్తుంది సో మీరు కూడా తప్పకుండా మన దగ్గర దగ్గరున్న తూల్స్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఈ ధ్యానం అందించిన కనకదుర్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం ఈరోజు వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచంలోని ప్రజలంతా అందరి మేలును తన మేలుగా భావిస్తూ శత్రువులను మిత్రువులను సమంగా చూసే గుణాన్ని కలిగి ఉండాలంటాడు కబీర్దాస్ అంటే మనిషి రూపురేఖలు కులగోత్రాలు ప్రధానం కాదు నలుగురు మంచిని కోరి అందరినీ సమానంగా చూడటమే మానవ ధర్మం అదే మనిషి వ్యక్తిత్వానికి గుర్తుగా నిలుస్తుందనేది అంతరార్థం కూడా ఒకరి నడవడిక ఆలోచన విధానాలు వాటిని వ్యక్తపరిచే విధానమే వారి వ్యక్తిత్వం అవుతుంది క్రమశిక్షణ లేని మనస్సు శత్రువుగా మారుతుందని చక్కని శిక్షణ పొందినటువంటి మనస్సు మనిషికి స్నేహితుడిగా వ్యవహరించి మంచి పేరు తెస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు మానవ చరిత్రలో ఎందరో మహానుభావులు తమ మంచి గుణాలతో రాణించి ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఎన్నో అద్భుతాలను కూడా సృష్టించారు అందుకు వారి వారి వ్యక్తిత్వాలే కీలకంగా నిలిచాయని చెప్పవచ్చు అందుకే కబీర్దాసు చెప్పినట్లు మనిషికున్న సిరి సంపదలు చదువులు ముఖ్యం కాదు మంచి గుణాలు కలిగిన మేధస్సు ఆధ్యాత్మిక సంపదతో కూడిన వ్యక్తిత్వమే మనిషిని మహనీయుడిగా మారుస్తుంది అలాంటి గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే మరి మనకు గుర్తొచ్చే మొదటి పేరు శ్రీరాముడిదే రామాయణంలో ఎన్నో ఘట్టాల్లో రాముడు మృదు స్వభావం బలగర్వం లేని వినయం వివక్ష లేని ఆప్యాయతలు కనిపిస్తూనే ఉంటాయి ఉదాహరణకు తన వనవాసానికి కారణమైన కైకేయిని మరి మిగతా వారంతా ద్వేషించారము కానీ రాముడు ఒక్కసారి కూడా ద్వేషభావం లేదు శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను తృప్తిగా ఆరగించటం తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా అయోధ్యకు తిరిగి రాని చెప్పి వనవాసాన్ని కొనసాగించటం ఇవన్నీ రాముడి వ్యక్తిత్వానికి అర్థం పట్టే ఘట్టాలే కదా ఆధునిక కాలంలో గొప్పదైన తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని ఆకర్షించి విశ్వగురువుగా పూజలు అందుకుంటున్న మహోన్నత వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద ఆయన ఒక ఆధునిక యోగి మహా దార్శనికుడు మహా సంస్కర్త గొప్ప సంస్కరణాభిలాషి తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని వదులుకొని సనాతన ధర్మం కోసం తనను తాను అర్పించుకుంటూ మొదట భారతదేశంలో ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ వ్యక్తుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే రూపశిల్పిగా నిరంతరం శ్రమించాడు ఆధునిక కాలంలో అన్నీ సమకూర్చుకున్న మనిషి ఏదో ఆందోళన చెందటానికి కారణం అవుతున్నాడు ఇందుకు ఆధ్యాత్మిక సృహ కోల్పోవటమేనని వివేకానందుడు ఎప్పుడూ చెప్పాడు వివేకానందుడు తన బోధనలు అన్నింటిలోనూ వ్యక్తిత్వాన్ని కీలకంగా చూపుతూ మనిషిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తుండేవాడు కూడా ప్రస్తుత కాలంలో జరిగే చాలా అనర్థాలకు కారణం సరిగా రూపుదిద్దుకోని వ్యక్తిత్వాలేనుంటూ మనస్తత్వ శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు ఇప్పుడు కాబట్టి మంచి వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఆ మహనీయుల జీవిత చరిత్రలు చదువుతూ వారి మంచి గుణాల్లో కొన్నింటినైనా అనుకరించి ప్రయత్నించుదాం ఓకే మాస్టర్స్ ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం రేపుటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం యూ ఇట్లు రామిరెడ్డి ఇది నాటి కార్యక్రమం ఈ రోజు మనకి క్రాప్ సర్కిల్స్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు పెర్మిడ్ మాస్టర్ కనకదుర్గ గారు మరియు ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పెర్మిడ్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు రేపు మరొక గస్తే మరెన్నో విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ